హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో. ఈ రోజు మీకు నేను హెల్దీగా పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. పకోడీ హెల్దీగా ఎలా చేయొచ్చు అనుకుంటున్నారా? మనం డైట్ లో ఉన్నప్పుడు మనకి వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తుంది. అలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ మనం తినలేము. అలాంటప్పుడు మీ ఇంట్లో కనుక అప్పం ప్యాన్ ఉంటే, అదే గుంత పొంగడాల పెనం కనుక ఉంటే, దాంతో మనం హెల్దీగా పకోడీలు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పకోడీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిరపకాయని ముక్కలు చేసుకుని, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పుడు శనగపిండి వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, పకోడీలకు సరిపడినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పకోడీ ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోసేస్తే పలచన అయిపోతుంది కాబట్టి వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని. వీడియోలో చూపించినట్టు ఇలా పకోడీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగడాల పాన్ పెట్టుకోవాలి పకోడీ చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ స్లాట్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈచ్ స్లాట్లో 1 or 2 డ్రాప్స్ ఆయిల్ మాత్రమే వేశాను. ఇప్పుడు ఆ స్లాట్స్లోని పకోడీ బ్యాటర్ని కూడా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా బాల్లా చేసుకుని అందులో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని స్లాట్స్లోని ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి ఇంకోవైపు తిప్పుకొని కావాలనుకుంటే ఇంకో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని రెండో వైపు కూడా బాగా కలుచుకోవాలి. ఒకసారి తిప్పిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఉంటే క్రిస్పీగా ఉంటాయి. మూత పెడితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా మనం పకోడీని చాలా తక్కువ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్దీగా మనం ఈ పకోడీలు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో. అండ్ నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ కావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. హ్యాపీ గ్రేట్ డే, కీప్ స్మైలింగ్ అండ్ మేక్ అదర్స్ స్మైల్. బై బై.